హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రేపు రాఖీ పౌర్ణమి కదండి. సింపుల్గా మీకు రాఖీ ఎలా తయారు చేయాలో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే ఒక రిబ్బన్ తీసుకున్నానండి, ఇలాంటి సన్నగా ఉన్నటువంటి రిబ్బన్ తీసుకున్నాను. ఇదే కలర్లో ఉన్నటువంటి ఒక రీల్ దారం తీసుకున్నానండి. ఫ్యాన్సీ షాప్లో ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను, గోల్డ్ ఫ్లవర్స్. అలాగే రెడ్ అండ్ గోల్డ్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా దారాన్ని నాలుగు పేటల వరకు వేసి తీసుకోవాలండి. సూదిలోకి ఎక్కించుకొని ఈ రకంగా ఈ రెండు చివర్లు కలుపు వేసుకోవాలి. మూడు వేసేసుకున్నాక ఈ రిబ్బను రెండు రాఖీలు తయారు చేయడానికి వస్తుందండి. ముందుగా ఈ రిబ్బన్ అంతటిని ఈ రకంగా ఫోల్డ్ చేసుకుంటే ఈ మధ్య భాగం వస్తుంది కదండి, మిడిల్ చూసుకొని ఇక్కడ ఈ ఫ్లవర్ని మనం వెనక జాగ్రత్తగా కుట్లు తాకాలు వేసుకోవాలండి. ఏమాత్రం కదలకుండా చుట్టూతా కూడా తాకాలు వేసుకుంటూ రావాలి. బాగా గట్టిగా వేసుకోండి, ఊడకుండా ఉంటుంది. ఇలాగా ఒక నాలుగైదు ముళ్ళు వరకు వేసుకోవాలండి. గట్టిగా ఉంటుంది, ఊడకుండా ఉంటాయి. ఈ రకంగా ఊడకుండా ఉంటాయండి. చివరి కూడా ఇంకో కుట్టేస్తున్నానండి. అలాగే ఈ సైడ్ కూడా ఇంకో కుట్టు వేసుకుందాం. చివరి కూడా గట్టిగా ఇలాగా టాకా వేసుకోవాలి. ఇంకా కుట్టేశాక మొడి వేసేయండి. ఇలా బలంగా వేసేసాక చూడండి, అసలు కదలకుండా ఎంత బాగుంది కదా. అలాగే ఇప్పుడు కింద ఈ గోల్డ్ ఫ్లవర్ కూడా వేద్దామండి. ఈ సైడ్కి వేస్తే వాచ్లా అందంగా వస్తుంది. వెనక తిప్పేసి వేద్దాము. ఇది కూడా గట్టిగా ఊడకుండా కుట్లు వేసుకోవాలండి. ఇలాగ రెండు మూడు కుట్లు వేయటం వల్ల గట్టిగా ఊడకుండా ఉంటాయండి. అలా ఈ సైడ్ కూడా వేసుకోవాలి. వెనక్కి గట్టిగా ముడి వేసేసి కట్ చేసేయండి. ఇప్పుడు మళ్ళా ఇంకో ఫ్లవర్ వేద్దామండి.
ఈ సైడ్ కూడా ఇంకో ఫ్లవర్ వేద్దాం ఊడకుండా గట్టిగా ముడి వేసేయండి చూసారా ఎంత అందమైన రాఖీ తయారైందో చాలా బాగుంటుందండి చేతికి కూడా అందాన్ని ఇస్తుంది ఇంట్లో ఉన్న వస్తువులతోనే నేను ఇలాగా తయారు చేశానండి చాలా బాగుంటుంది రాఖీ అలాగే ఇంకో రాఖీ కూడా తయారు చేస్తానండి ఇంకో రాఖీ తయారు చేస్తున్నాను కదండి ఇది కూడా అంతే వెనక్కి బాగా గట్టిగా టాకాలు వేసి కుట్టుకోవాలండి ఈ రకంగా వస్తది రాఖీ బాగా వచ్చింది కదండి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ